ఓకే ఇదే చాలా మంచి పని వీడికి తెలియకుండా మనం ఇప్పుడే బయలుదేరాలి చాలా ఇంపార్టెంట్ అయిన పని అనమాట అమ్మయ్య పడుకున్నాడు అందుకే మంచి ప్రీ ప్లానింగ్గా ఇప్పుడు నేను సెట్ చేసుకున్నాను ఓకే కొంచెం గట్టిగా మాట్లాడచ్చు అనుకుంటా ఆహా హా ఈరోజు మనం ఏం చేయబోతున్నాం ఇంకొక ఇంకొకసారి కొత్త థింగ్తో అయితే అన్నమాట ఏంటంటే పోలీసు వాళ్ళు కొత్తగా ఒక సూపర్ కార్ తీసుకొచ్చారంట తీసుకొచ్చారంటే మనం చూసిన పోలీస్ కార్లు అయితే మాత్రం నార్మల్గా ఉండేవి కానీ ఈ పోలీస్ కార్ అయితే మాత్రం అబ్బా అప్ప అబ్బా దీన్ని ఎంతోమంది సైంటిస్టులు ఎప్పటి నుంచో రెడీ చేశారంట ఈ పోలీసులు ఒకసారి నేను కొనుక్కున్న కార్ని అది కూడా చాలా ఇష్టం మీద ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్న కార్ని సీజ్ చేశారు ఆ సీజ్ చేసిన కార్తో డబ్బులు ఉపయోగించే అందరు సీజ్ చేసిన కార్స్ ఉంటాయి కదా ఆ కార్లన్నీ అమ్మేసి ఈ కార్ని తయారు చేపిచ్చారంట అంట చూసారా ఎంత దొంగ పనులు చేస్తున్నారు సరే అందుకే నేను కూడా మంచిగా ప్లానింగ్ అయితే వేశాను ఈ కార్ని మనం కొట్టేద్దామని ఏముంటుంది మామూలుగా ఉండదు కార్ అయితే మాత్రం చెప్తున్నా కదా సూపర్ పవర్ఫుల్ కార్ అనమాట ఆ కార్లో ఉన్న పవర్స్ అసలు తలుచుకుంటేనే మైండ్ పోతుంది నాకు అందులో సూపర్ పవర్స్ ఉన్నాయంట మరి ఏ పవర్స్ ఉన్నాయో నాకు తెలియదు ఇంతవరకు నేను అవెంజర్స్ యొక్క సూపర్ బైక్స్ అన్నీ తీసుకున్నాను కానీ పోలీసుల సూపర్ కార్ అంటే అది కూడా సైంటిస్టులు అందరూ ఎప్పటి నుంచో తయారు చేశారంటే మామూలుగా ఉండదు కదా అందుకే రాత్రి పక్కా ప్లాన్ వేసుకొని మనమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నాం సో సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా లేపేసి వచ్చేద్దాం ఆ కార్ని వశం చేసుకుందాం వచ్చేసాను రబ్బుల్లోడా ఆహా నన్ను ఎవడు ఆపేదే లేదు ఈరోజు రాత్రి ఆ కార్ నాకు సొంతం కాబోతుంది ఓకే ఈ సించ ఎందుకు పడుకోబెట్టానంటే వీడు ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు మనం ఏదన్నా సైలెంట్గా పని చేద్దాం అనుకునే సమయంలో వీడు ఖచ్చితంగా గొడవ పెడతాడు అందుకే నేను వాడిని తీసుకొని రాలేదు సో అందుకే సైలెంట్గా మనమైతే వచ్చామన్నమాట ఇక్కడికి మనమైతే ఇంకొంచెం ముందుకు వెళ్తే సరిపోతుంది ఇదిగోండి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇక్కడే ఉంది పోలీసులు ఎవరైనా ఉన్నారా గాడ్ ఇక్కడైతే ఒక పోలీస్ ఉన్నాడు చూసారా మనం సైలెంట్గా కొంచెం ముందుకైతే వెళ్ళాలి సో ఇక్కడైతే లేరు కానీ ఇదంతా లాక్ వేసి ఉంది సో నాకైతే ఒక ఐడియా వచ్చింది నేను ఇంతకుముందు పోలీస్ స్టేషన్లోకి ఎలా వెళ్ళానంటే ఒక ఒక ఐడియా ఉంది అది మీకు చూపెడతాను మీరు కూడా చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఇలా వద్దు సో ఈ ఫ్లైఓవర్ ఉంది కదా ఈ రోడ్డు ఈ పైకి ఎక్కేసి అక్కడి నుంచి మనం జంప్ చేసి మెల్లగా వెళ్ళబోతున్నాం అన్నమాట అది లెక్క ప్లానింగ్ అయితే మాత్రం మనం వేసామంటే మరి మామూలుగా ఉండదు ఇప్పుడు దీని పైకి వచ్చేద్దాం సో ఇక్కడి నుంచి మనమైతే లోపలికి వెళ్ళాలి ఆ కార్ వచ్చేసి ఎక్కడుందంటే స్టేషన్ లోపల ఒక గరాజ్ ఉంది ఆ గరాజ్లోనే ఆ కార్ అయితే దాగుని ఉందని నేను విన్నాను బట్ ఎక్కడుందో కరెక్ట్గా తెలియదు సో మనమైతే మన ప్రయత్నం చేద్దాం ఇక్కడి నుంచి అమ్మో ఎవడ వస్తున్నా హలో బ్రో ఏంటి రాత్రి పగలు తేడా లేదా నీకు తేడా లేదేంటి నన్ను అడుగుతున్నాడు చూడో పోతుగా నీ పన్ను చూస్తా ఓరే వెళ్ళిపోయాడు నో ప్రాబ్లం వెయిట్ చేశాను ఎంతవరకు మనం ఎవరితో మాట్లాడకుండా ఎవరు చూడని టైంలో జంప్ చేసి మెల్లగా వెళ్ళిపోవాలి ఓకే గైస్ ఇక్కడికైతే వచ్చేసాం ఇక్కడి నుంచి మెల్లగా దీని పైకి ఎక్కేసి ఈ కారిడార్లో సో ఇక్కడ బాల్కనీ ఉంటుంది ఈ బాల్కనీకి ఒక డోర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ డోర్ని మనం అన్లాక్ చేసాం అనుకోండి డైరెక్ట్గా కార్ని అయితే మనం తీసేసుకోవచ్చు ఈ డోర్ తీసి మనమైతే ఓపెన్ చేద్దాం ఒకప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశాను ఈజీగా వచ్చింది సో ఈసారి కూడా మనమైతే ఓపెన్ చేద్దాం ఈ చుట్టుపక్కల ఎవరు లేరు కదా ముందుగా ఒకసారి మనం చెక్ చేసుకున్నాం అనుకోండి తర్వాత మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఓకే ఎవరు లేరు ఓపెన్ చేద్దాం మనమైతే మాత్రం దీన్ని వెల్డింగ్ చేసి అవతలు ఉన్న దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళబోతున్నాం ఇంతకుముందు దీన్ని నేను ఓపెన్ చేసేసా ఈజీగా బట్ ఈసారి కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది నో 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 దిస్ ఇస్ టూ స్ట్రాంగ్ డ్యూడ్ ఇది ఓపెన్ అవ్వదు ఇలా అవ్వదు మనం ఇంకొక దారి అయితే వెతకాల్సిందే ఇలా అయితే ఏటట్టుగా లేదు చాలా స్ట్రాంగ్గా ఉంది వీళ్ళు కూడా లోపల కారు ఉందని చాలా స్ట్రాంగ్గా పెట్టినట్టుగా ఉన్నారు సో ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తామంటారు సో ఇంకేదైనా వే ఉందా ఒకసారి చూడాలి సో ముందు పోలీసులు ఉన్నారు ఈ సైడ్ వచ్చేసి మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి సో అవన్నీ ఓపెన్ చేయాలంటే కష్టం కాబట్టి ఏదైనా ఓపెన్ అయి ఉందేమో మనం ఒకసారి చూద్దాం గుర్తొచ్చింది నాకు తెలిసి ఈ కింద ఒకటి ఉంటుంది అనమాట డైరెక్ట్గా సెల్కి అయితే వెళ్తాం సో ఈ డోర్ మ్యాక్సిమం ఓపెన్ ఉంటుంది అనుకుంటున్నాను ఎవరైనా ఖైదీలు తెస్తే ఓపెన్ ఓ మై గాడ్ ఇది ఓపెన్ ఉంది గాయస్ ఈ డోర్ అయితే ఓపెన్ ఉంది మనం చాలా సైలెంట్గా వెళ్ళి వెళ్ళాలి లోపలికైతే అయితే ఎందుకంటే లోపల పోలీసులు ఉంటారా లేదా మనకైతే ఐడియా లేదు సో చూసుకొని మనమైతే వెళ్దాం ఇలా మనం వెళ్తే గరాజ్ దగ్గరికి వెళ్ళచ్చు అనుకుంటున్నాను సో చుట్టుపక్కల ఎటువంటి సౌండ్ చేయకుండా మనమైతే మెల్లగా వెళ్దాం అరే ఈ డోర్ క్లోజ్ ఉంది సో ఇది కూడా కాదు ఈ బ్యాక్ సైడ్ పాము ఇక్కడ సెల్స్ ఉన్నాయి గాయస్ ఇందులో మనం జైల్లో పడేస్తారు ఏమాత్రం తేడా వచ్చినా కూడా మనం సైలెంట్గా లోపలికైతే ఎంటర్ అయిపోవాలి సో ఆ కార్ని మన వశం చేసుకోవాలి ఆ కార్లో ఉన్న సూపర్ పవర్స్ అయితే మాత్రం అది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మాయమైతూ వెళ్ళిపోతుందంట అలానే దాంట్లో చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి ఎవరు లేరు కదా ఓకే ఇక్కడైతే మనకి ఎవరు కూడా కనబడట్లేదు సో ఒకసారి మనం మెల్లగా వెళ్ళి చూద్దాం సో ఇక్కడ టూ గరాజెస్ అయితే ఉంటాయి ఇదిగోండి ఈ కింద వచ్చేసి ఒక గరాజ్ అనమాట ఇదైతే క్లోజ్ అయ్యి ఉంది సో దీన్ని ఓపెన్ చేయడం కష్టం సరే దీని పైన కూడా ఇంకో గరాజ్ ఉంటుంది దాన్ని మనం ఓపెన్ చేయొచ్చు ఈజీగా బట్ పైన అయితే ఎవరు లేరు కదా ఓకే పైన ఎవరు లేరు మనమైతే మెల్లగా వెళ్ళి లోపలికి ఎంటర్ అయ్యి చూద్దాం ఇది ఒకసారి చూద్దాం ఇదైతే కాదులండి సో పైన ఈ డోర్ ఉంది కదా ఇది గరాజ్ అనమాట దీనికి దానికి లింక్ అయి ఉంటుంది సో దీంట్లోనే మనకు కానుంటుంది అనుకుంటున్నాను లెట్ సి గాయ్ సో మనమైతే దీన్ని ఓపెన్ చేద్దాం త్రీ టూ వన్ చాలా బాగా చేతున్నాం రబ్ ఎవరు మందే ఎక్కడి నుంచి వచ్చినవారా నువ్వు దొంగతనంగా పోలీస్ స్టేషన్లో ఎంటర్ అయినా ఓ ఎక్కడికి పోతున్నావు ఎక్కడకి పోనీకి చూస్తున్నారా నువ్వు రే కానిస్టేబుల్స్ వీళ్ళని ఇప్పుడే అరెస్ట్ చేయండి రే నీకు ఎంత ధైర్యం రా పోలీస్ స్టేషన్లో రావడానికి ఆ దొంగతనంగా రావడం మేము చూడలేదనుకున్నావా ప్రతిదీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా ప్రతిదీ కూడా రికార్డ్ అయ్యిందిరా రే నువ్వు దొంగ నాటకాలు ఆడేసి ఏదో చేయడానికి వచ్చావు చెప్పో చెప్పవనుకో సెల్లో పడేస్తా ఇది పోస్ట్ ఆఫీస్ అనుకునే వచ్చాను పోలీస్ స్టేషన్ అనుకోలేదు సారీ హ్యాండ్స్ నీల్ డౌన్ ఏరా నాటకాలు ఆడుతున్నావా నువ్వు ఏ మాత్రమైనా తేడాగా నువ్వు కనబడినా ఇక్కడ ఎన్కౌంటర్ చేసి పడేస్తా అర్థమవుతుందా నోరు మూసుకొని ఉండు ఎందుకు కూర్చోవచ్చు చెప్పు ఏంటి ఇక్కడ నీకు ఏంటి పని నువ్వు సైకిల్ తో రావడం పైకి వెళ్ళడం ఇక్కడికి రావడం మొత్తం చూసాం రే పదరా రే వీని ఇలా కాదురా డైరెక్ట్ గా మనమైతే సెల్ల పడిసాం అనుకో అప్పుడు ఇక్కడికి ఉంటదే ఇకి నాటకాలు నాటకాలు డ్రామాలు ఎక్కువ అవుతున్నాయి డ్రామాలో ఇలాంటి వాళ్ళకి సెల్ పడేయడమే కరెక్ట్ రా లోపలికి రా కానిస్టేబుల్స్ వీడిని తీసుకొని రండి రే రా బాగా నాటకాలు ఆడుతారు ప్రతి ఒక్కడూ వచ్చేసి అవున్రా ఎవడన్నా దొంగతనానికి బ్యాంకు లోకి వెళ్తాడ్రా పోలీస్ స్టేషన్ ఎందుకు వస్తాడు బుర్ర నీకో ఓ అవునా సారీ సార్ ఈసారి నుంచి బ్యాంక్ వెళ్తానులేండి వదిలేయండి చూప్ ఏడ్రా జోక్లు వేస్తాను నా దగ్గర నీ కమిడియన్ లా కనబడుతున్నా రే వీళ్ళు సెల్లో పడేయండి అబ్బా ఊరి నాయనా వీళ్ళు సెల్లో పడేసారబ్బా ఏంట్రా బాబు సిటీఆర్ ఇగో ఇక్కడ ఒకరిని పెట్టాడు ఆ ముందు ఇంకొకరిని పెట్టాడు అరే యార్ ఏం తలనొప్పిరా అనవసరంగా దొరికేశానే సైలెంట్గా వెళ్లాల్సింది నేను కూడా పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయని మర్చిపోయాను వచ్చి గుర్తుండాలి కదా షిట్ యార్ అబ్బా అరే నాకు ఒక ఐడియా వచ్చింది వీళ్ళు నా దగ్గరున్న ఫోన్ తీసుకోలేదు ఓకే నేను ఫోన్ తెచ్చుకోవడం చాలా మంచి పనింది సిన్చాన్కి ఫోన్ చేద్దాం అరే సిన్చాన్ ఫోన్ లిఫ్ట్ చేయి అరే యార్ వీడికి చెప్పకుండా అనవసరంగా వచ్చానని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అబ్బా ఫోన్ లిఫ్ట్ అరే ఫోన్ లిఫ్ట్ చేయరా సింగ్ ఫోన్ లిఫ్ట్ చేయరా సిగ్లేదు సార్ మీకు బాత్రూమ్ పోతుంటే చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి బాత్రూమ్ పోతున్నా అందుకే మంచిగా సెపరేట్ గా రూమ్ పెట్టాలి ఇప్పుడు ఎందులోని వెళ్ళాలంటే ఎలాగా ఇదేంద్రాలము సరే తమ్ముడు పదరా ఇల్లు టీ తాగి చూద్దాం ఉదయం అవుతుంది నా వల్ల కావట్లేదు ఇది వదలట్లేదు మనం డ్యూటీ చేయమని చెప్తాండి ఈ సరే తొందరగా రా మన పని మనం చూసుకుందాం ఏటో ఈ రైట్ డ్యూటీలు నా వల్ల కావట్లేదు నిద్ర ఆగట్లేదు ఒక పక్క టీ తాగాలి ఓహో వీళ్ళైతే వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు ఇదే మంచి సమయం మనమైతే ఫోన్ చేద్దాం ఒకసారి ఆగండి సిన్చాన్ గడికి వీడి ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు అరే యారు పడుకున్నట్టుగా ఉన్నాడు మళ్ళీ ఫోన్ చేద్దాం ఓకే అబ్బా రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదే సిన్చాన్ చాన్ లిఫ్ట్ చేయరా సిన్చాన్ అబ్బా వీళ్ళు లిఫ్ట్ చేసేలా లేడు చించానుగా లిఫ్ట్ చేయరాయన ఓరు బాబు లిఫ్ట్ చేయి యార్ రింగ్ అవుతుంది కానీ నో రెస్పాన్స్ సర్లేండి నాకైతే నిద్ర వస్తుంది ఓ రాత్రి నుంచి పడుకోలేదు సరే పడుకుందాం గుడ్ నైట్ గాయస్ మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం కలుస్తానో కలను ఈ పోలీస్ స్టేషన్లోనే ఉండిపోతానేమో షీర్తియా దొరికిపోయా ఏ ధనువన్న ఎక్కడున్నావు ఈ ధనువన్న మళ్ళీ నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆ చిరాకు తెప్పిస్తాడు ధనువనా ఎక్కడున్నావు పైనన్నావా కిందనున్నావా ఎక్కడున్నావు గాడు ఇంత గట్టిగా పిలిస్తున్నా కూడా నువ్వు రావట్లేదేంటి రా ఫాస్ట్గా ధనువనా ఎక్కడికో వెళ్ళిపోయాడు మళ్ళీ నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆ ధనువన్నో ఈ ధనువన్న ఈ మధ్య నన్ను తీసుకెళ్ళట్లేదు ఎక్కడికి కూడా నేను స్కూల్కి వెళ్ళాలంట నేను కూడా వెళ్ళను సరే ఒకసారి ఫోన్ చేద్దాం ఏంటి ఈ మనిషి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు లిఫ్ట్ చెయ్యి తను అన్నా లిఫ్ట్ చేయి అబ్బా ఈ తను అన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏంటో సైలెంట్లో పెట్టేశాడు ఏంటో ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో అరే యార్ ఏం చేస్తున్నాడు ఈ అన్నా అరే ఒకసారి ఆగండి చూద్దాం ఈ తను అన్న లొకేషన్ ఎక్కడుందో ఒకసారి మనం చూసామనుకోండి అరే ధనువు అన్న లొకేషన్ నాకు కనబడుతుంది నేను ధనువు అన్న ఫోన్ హ్యాక్ చేశాను అంటే ధనువున్న లొకేషన్ ఇప్పుడు ఎక్కడ ఉందంటే బామో పోలీస్ స్టేషన్లో ఉందండి ధను అన్న కొంపదీసి ధనువుని పోలీసులు ఏమైనా అరెస్ట్ చేశారా బాబోయ్ లొకేషన్ అక్కడే చూపెడుతుంది నాయనా ఆయన నీకేం అవ్వకూడదు బాబో ఈ సించన్ కూడా వస్తున్నా నువ్వేం కంగారు పడుకు అరే యార్ సమయానికి మన కార్ కూడా లేదే అది సర్వీసింగ్కి ఇచ్చాం సరే సైకిల్ ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఈ సైకిల్ మామూలుగా వెళ్దు ఈ కాడ తొక్కుతారు కదా మామూలు స్పీడ్ కాదు సూపర్ స్పీడ్లో తొక్కేసి ఫాస్ట్గా వెళ్ళి ధనువన్న నీకు కాపాడాలి తనువన్న వస్తున్నా వస్తున్నా కంగారు పడుకు కానీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాడు అరే పోలీస్ స్టేషన్లో ఏమైనా పడేసారా ఏంటి నైట్ నుంచి లొకేషన్ అక్కడే ఉందంటే ఖచ్చితంగా అక్కడే పడేసి ఉంటారు అరే ధన్వన్న నేను వస్తున్నాను ఏం కంగారు పడుకు అరే నేను ఫోన్ చేసిన లిఫ్ట్ చేయట్లేదే ఇదను అన్న అరే పదండి మనం తొందరగా వెళ్ళాలి ఇంకా మాట్లాడకూడదు టైం వేస్ట్ చేయొద్దు ఓకే మనమైతే ఆల్మోస్ట్ వచ్చేస్తాం ఓకే పోలీస్ స్టేషన్ అయితే ఇక్కడే ఉంది వామ్మో పోలీసులు చూడండి ఒకటి రెండు చాలా ఎక్కువ మంది ఉన్నట్టుగా ఉన్నారు పోలీసులు మై గాడ్ చాలా లోపల ఉన్నారైతే పోలీసులు మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎలానో వెళ్ళలేం సో ధనువన్న లొకేషన్ అయితే మాత్రం నాకు తెలిసిన ప్రకారం ఇక్కడే చూపెడుతుంది అంటే ఈ సైడ్లో సెల్స్ అయితే ఉంటాయి నాకు తెలిసి సెల్లో పడేసారేమో ధనువాన్ని ఒకసారి మనం సైకిల్ ఆపేసి లోపలికి వెళ్ళి చూద్దాం ధనువన్న నీకేం కాదు వస్తున్నా నేను సింఛాన్ గడు వస్తున్నాడు నువ్వేం కంగారు పడుకో సరే మనమైతే మెల్లగా వెళ్దాం దనువన్న నీకేం కాదు మనం సైలెంట్గా మాట్లాడదాం అస్సల సౌండ్ కూడా చేయొద్దు ఓకే వస్తున్నా వస్తున్నా సిన్చాన్ వస్తున్నాడు తనువన్నా కంగారు పడకు ముందుగా వచ్చేసి ఇక్కడ పోలీసులు ఎవరైనా ఉన్నారో లేదో చూడాలి నాకు తెలిసి ఇక్కడైతే పోలీసులు ఎవరో లేరు అనుకుంటున్నాను ఓకే మనమైతే లోపలికి వచ్చేసాం ధనువన్న 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 అరే ధనువన్న లే అబ్బా లేవట్లేదు మనమే లోపలికి వెళ్దాం ఒకసారి ముందుగా వచ్చేసి ఈ డోర్ని అయితే ఎలా అయినా ఓపెన్ చేయాలి ఆగండి దీన్ని ఏదో వచ్చేసి తక్లంజిక్లం జిక్లంజం జి ఓపెన్ 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 ఓకే ఓపెన్ అయిపోయింది దనువన్న లే అయ్యా నువ్వు ఓరే నాయనా నైట్ అలా పడుకోలేదేమో నైట్ అంతా ఎక్కడ తిరిగాడో నాకు చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్లో పడుకుంటావా లే తనువన్నా ఏం చేస్తున్నావు కేమైంది పోలీస్ స్టేషన్లో ఎందుకున్నావు పదా తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం ఇక్కడికి తనువన్నా నేను నీ ఫోన్ని హ్యాక్ చేశాను నువ్వు రాత్రి నాకు చెప్పకుండా బయటికి వెళ్తున్నావు నాకు చెప్పకుండా చాలా తిరుగుతున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళా నీ లొకేషన్ నాకు కనబడుతుంది సరే అదంతా పెద్ద కదా తనుకున్నా ఇంకా మాట్లాడదు చాలా టైం అవుతుంది పదా లేట్ చేయకుండా మనం అయితే ఎస్కేప్ అయిపోదాం ఇప్పుడే వెళ్ళిపోవాలి ఏం జరిగిందో ఏం జరిగిందో నాకు మొత్తం తర్వాత చెప్పాలి నువ్వు ఒక్కటి కూడా చెప్పకపోతే పోలీస్ స్టేషన్లో మళ్ళీ నేను అప్పచెప్పేసి వచ్చేస్తా అర్థమవుతుందా పదా లేట్ ఏం చేసినా చాలా మంచి పని చేసావు ఏం జరిగినా మన మంచిగా అంటారు పెద్దలు సరే ఓకే మనమైతే ఎస్కేప్ అవ్వాలి తించాను నా వెనక్కి నువ్వు రా మనమైతే తొందరగా వెళ్ళిపోదాం చూసుకో పోలీస్ ఎవరు లేరు కదా దారిలో వచ్చినప్పుడు నాకు తెలిసి ఎవరు ఉండరు ఎందుకంటే నైట్ డ్యూటీ వాళ్ళు ఇప్పుడు వెళ్ళి మార్నింగ్ డ్యూటీ వాళ్ళు వస్తారు కాబట్టి ఈ గ్యాప్లో మనమైతే కరెక్ట్గా ఎస్కేప్ అవుతున్నాం ఓకే మనమైతే బయటకు వచ్చేసాం తినాం కమ్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్ ఫాస్ట్గా రా ఫాస్ట్గా రా వచ్చేసే అరే యారు ఈ పొట్టి సైకిల్ మీద వచ్చావా సరే ఫాస్ట్గా రా 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 నా సైకిల్ పైన ఉంటుంది అబ్బా అది ఎవరు తీస్తుంటారు ఈ పాటికి సరే తొందరగా వెళ్ళిపోదాం పద ఎక్కువ ఎక్కువ బండి ఎక్కువ బండి ఎక్కువరా తమ్ముడు బండి ఎక్కువ ఓకే నేను చెప్తున్నా కదా ఏం జరిగిందంటే మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా విను పోలీసులు వచ్చేసి ఒక సూపర్ కార్ తీసుకొచ్చారంట అది కూడా సూపర్ పవర్స్ ఉండే కారు ఆ కార్ అయితే మాత్రం చూడడానికి చాలా పవర్ఫుల్ ఇక్కడి నుంచి అక్కడికి మాయమయ్యే కెపాసిటీ కూడా ఉందంట ఏమో నాకు తెలియదు ఒకసారి మనమైతే దాన్ని దొంగలించాలని ఎందుకంటే పోలీసులు ఇంతకుముందు మన కార్లు చాలా లాగేసుకున్నారు కదా అందుకే నేను వచ్చానరా అదే మెయిన్ థింగ్ పద ఫాస్ట్ గా ఇంటికి వెళ్దాం ఏదో ఒకటి దొంగలించాలి అన్న నువ్వు ఏం కింగర్ పడుకు నేను చెప్తాను చెప్పాలి చెప్పకుండా వెళ్ళిపోతుంటే నేను నువ్వు ఒక్కడే వెళ్ళిరా ముందుగా వచ్చేసి మన అవెంజర్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళందరూ మాక్సిమం ఇంటికాడే ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ ఏదో ఒకటి ఉపయోగించుకొని ఫాస్ట్గా వెళ్ళిపోవు చెప్తున్నా కదా ఫ్లాష్ ఉన్నాడు సపోజ్కి ఆ ఫ్లాష్ యొక్క సూట్ ఒకటి తీసుకున్నాం అనుకో నువ్వు స్పీడ్గా వెళ్ళిపోయే లోపలికి ఫాస్ట్గా తీసుకొచ్చేయచ్చు అర్థమవుతుందా లేకపోతే ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అయినా సరే నువ్వు స్పీడ్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేయచ్చు తర్వాత ఇంకా ఎవరున్నారు చాలా మంది ఉన్నారు హల్క్ హల్కుమా అయితే మాత్రం కష్టమే అనుకుంటా సరే ఎవరో ఒకరిని అడుగు స్పైడర్ మ్యాన్ వెబ్తోనైనా నువ్వు తీసుకొచ్చేయచ్చు సరే అన్న ఆల్ ది బెస్ట్ నువ్వు ఎలా అయినా సరే ఆ కార్తోనే ఇంటికి రావాలి ఓకేనా నేను వెయిట్ చేస్తూ ఉంటా సరే ఈరోజు నేను స్కూల్కి వెళ్దాం బాయ్ బాయ్ అనుకున్నారా నువ్వు ఎప్పుడైతే అంత మంచిగా మాట్లాడుతున్నావో అప్పుడే అనుకున్నాను స్కూల్కి వెళ్ళవని సరే గాయస్ వాడైతే మాత్రం మనకి చాలా మంచి ఐడియా అయితే ఇచ్చాడు సరే మనం అయితే ఒకసారి అవెంజర్స్ దగ్గరికి వెళ్దాం సో వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ ఏమైనా మనకి యూజ్ అవుతాయో తెలుస్తుంది కదా సరే వెళ్దాం వెళ్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నాకైతే యూజ్ అవుతాయి అనిపిస్తుంది వాళ్ళని అందరినీ అడుగుదాం ఖచ్చితంగా ఇస్తారు మనం అడిగితే కాదంటారా చెప్పండి నాకు తెలిసి ఇప్పుడు ఇంటికాడ ఉన్న వాళ్ళైతే మాత్రం చెప్పాడు కదా ఐరన్ మ్యాను అదే టోనీ ఇంకా అలానే ఫ్లాష్ హల్క్ మ్యాన్ సరే ఇంకెవరో ఒకరు చూద్దానండి ఫాస్ట్గా ఇంటికి అయితే ఓకే గైస్ మనం అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం చాలా స్పీడ్గా నేనైతే అనమాట సో సేంచాన్ గడిది పొట్టి సైకిల్ అయిన సరే చాలా స్పీడ్గా వెళ్తుంది అలానే దీంట్లో ఉన్న బూస్ట్ కూడా నాకైతే నచ్చింది సో ఓకే గైస్ మనమైతే ఫైనల్గా ఇంటి దగ్గరికి చేరుకున్నాం మనమైతే దగ్గరగా అప్ప అనవసరంగా జంప్ చేస్తాను రా నాయనా పడ్డాను సరే లోపలికైతే తొందర తొందరగా వెళ్దాం వెళ్ళినాక వాళ్ళని అయితే అడుగుదాం ఖచ్చితంగా మనం అడిగితే కాదనరు సో ఎందుకంటే ఒకసారి ఇలా వెళ్ళి తీసుకొచ్చేస్తామంటే ఏమంటారు కదా ఓకే హలో గాయస్ అవెంజర్స్ పవర్ఫుల్ అవెంజర్స్ పవర్ఫుల్ మ్యాన్స్ ఉన్నారా ఓ మై గాడ్ ఏంటబ్బా ఉదయం లేవగానే ఆచనాలు ఎక్సర్సైజులు పుషప్సు అబ్బా బాబ్బా బాబ్బా ఏమన్నా బాడీ ఉందా ఫ్లాష్ నీకు అరే యార్ ఏమన్నా పెంచుతావు సూపర్ ఉంది సిక్స్ ప్యాక్ కూడా కనబడుతుంది ఇది అరే యార్ రోజు బాగా జిమ్ చేస్తావు అనుకుంటా బాగుంది పొగిడింది చాలు కానీ నీకు ఏంటో చెప్పు నాకేం అక్కర్లేదు నీ దగ్గర ఎన్నో సూట్లు ఉన్నాయి కదా నాకు ఒక సూట్ ఇస్తే అనుకుంటున్నాను ఇస్తావేంటి నో 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 నేను చెప్తున్నా కదా ఇప్పుడు నేను ఎవరికి సూట్లు ఇవ్వదలుచుకోలేదు అర్థమవుతుంది కదా నో ఛాన్స్ ఓకే నన్ను అడిగి వేస్ట్ చేసుకోకు ఎందుకంటే నువ్వు ఎంత అడిగినా కూడా నేనైతే ఒక్కసారి కూడా కన్విన్స్ సరే స్పైడర్ మ్యాన్ ఇగో నీ దగ్గర అయితే సూట్ ఉంది కదా ఆ సూట్ ఒకసారి ఇచ్చావనుకో జస్ట్ ఈ రోజు లోపు వాడుకొని రేపు మార్నింగ్ ఇచ్చేస్తా నేను ఎందుకు ఇస్తాను నాకు రేపు సూట్ చాలా అవసరం ఎప్పుడు ఎగలా అవసరం అవుతుందో తెలీదు నా దగ్గర ఉన్నది ఒకటే సూటు సూట్లు గీట్లు ఏం లేవు అడుగు అబ్బా సరే టోనీని అడుగుతానులేండి ఏం చేస్తాం ఈ ఫ్లాష్ ఇచ్చిన బావు అన్ని సూట్లు ఉన్నాయి సరే టోనీని అడుగుదాం టోనీ మాయా ఇక్కడే ఉన్నావా ఏంటి ఏం చేస్తున్నావు అబ్బా నువ్వు పాట పాడితే మరి మామూలుగా ఉండదు మ్యూజిక్ కొడితే మరి అద్భుతం అబ్బా అబ్బా అబ్బాబ్బా తోపునీ అంత తోపులు ఎవ్వరు లేరు ఇక్కడ అందరు అవైంజర్స్లో నువ్వు ఒక రేంజ్ అంతే వచ్చిన పని ఏంటో చెప్తాను ఆ పని అంటే ఏం లేదు నువ్వు ఎలాగో నార్మల్ గా సూట్ లేకుండా తిరుగుతున్నావు కదా ఒకసారి సూట్ ఇచ్చావనుకో బాగుంటదని నేను మంచిగా ట్యూన్ ప్రాక్టీస్ చేస్తుంటే సూట్ గీటు పో నో సూట్స్ వెళ్ళు నీ పన్ను చూసుకో సారీ మీరే ఫ్రెండ్స్ అనుకోని ఇంత దూరం నుంచి నేను వస్తే కనీసం మీరు వాల్యూ ఇవ్వకుండా సర్లండి వెళ్తా వెళ్తా మళ్ళీ వస్తానులేండి వీళ్ళైతే సూట్లు ఉన్నాయి మన దగ్గర అయితే ఖచ్చితంగా కార్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ కార్ ఉందనుకోండి అప్పుడు మన పవర్ ఏంటో చూపిద్దాం సరే తొందరగా మనమైతే బయలుదేరదాం ఓకే వస్తున్నా డ్యూడ్ వస్తున్నా ఇప్పుడు మీకు సూట్లు ఉండొచ్చేమో తర్వాత నా దగ్గర సూపర్ పవర్ ఉన్న కారు ఉంటుంది గురూ అప్పుడు తెలుస్తుంది నా పవర్ అంటే ఏంటో సరే గాయస్ నాకు ఇంకొక ఐడియా అయితే ఉంది ఎక్కడికి వెళ్దామంటే లెస్టర్ దగ్గరికి వెళ్దాం ఒకసారి లెస్టర్ వచ్చేసి ఇన్విజిబుల్గా మారాడు అది ఎలా మారాడో మనమైతే వెళ్దాం ఓకే గాయస్ మనమైతే చాలా దగ్గరికి వచ్చేసాం ఈ లెస్టర్ దగ్గర ఇన్విజిబుల్ లిక్విడ్ ఏమన్నా ఉందా అది ఉంటే మనం అడుగుదాం అడిగేసి మనమైతే యూజ్ చేసుకుందాం అప్పుడు మనకి తెలుస్తుంది ఓకే అయ్యో సారీ బ్రో చూసుకోలేదు సరే వీళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట లెస్టర్ వచ్చేసా అప్పా మళ్ళీ పడ్డాను రా ఎందుకు మరీ అంత ఎగ్జైట్ అయిపోతున్నాను గట్టిగా పడుతున్నాను సరే లెస్టర్ లెస్టర్ ఒకసారి లోపలికి వెళ్ళి పిలుద్దాం మనకి ముందే చూలేన పడవ ఇంట్లో నుంచి పిలిస్తే సరే లెస్టర్ లెస్టర్ మావా ఎక్కడ ఉన్నా ఓహో ఇక్కడే ఉన్నావా లెస్టర్ నాకు ఒక ఇంపార్టెంట్ పని పడింది అది ఎందుకంత ఇంపార్టెంట్ అనేది చెప్పలేను చాలా ఇంపార్టెంట్ బట్ నాకు కావాల్సింది ఏంటంటే ఒకసారి నువ్వు ఇన్విజిబుల్గా మారేసి నా దగ్గరికి వచ్చావు కదా అలా ఒకసారి వస్తావేమో అని సారీ వస్తావని కాదు నాకు ఆ ట్రిక్ చెప్తావేమో అని నిన్ను అడగడానికి వచ్చా ఎందుకంటే నేను కూడా ఇన్విజిబుల్గా మారాలనుకుంటున్నాను నువ్వు చేసే ఎక్స్పెరిమెంట్లకి వీటికి నేను కూడా ఇన్విజిబుల్గా మారాను అనుకో నీ పేరు చెప్పుకొని ఒక పని చేసుకుంటా అంతే నేనేం సొంతంగా కనిపెట్టలేదనో అది మొత్తం నాకు రంగబాబా గారే చెప్పారు అర్థమవుతుందా ఆ రంగబాబా గారి దగ్గర నేను రాత్రి అంతా జపం చేశాను అప్పుడు ఆయన చెప్పడం వల్ల నేను మారాను అందుకే అప్పుడు నాకు పవర్ వచ్చింది అర్థమవుతుందా ఓహో నువ్వేదో కనిపెట్టావు అనుకున్నాను సరే థ్యాంక్ యూ చెప్పినందుకు మళ్ళీ కలుద్దాం లెస్టర్ థ్యాంక్ యూ సో మచ్ జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళు మళ్ళీ నడలేవు అసలుకే నడలేక నడలేక వస్తున్నాం ఓకే గాయస్ మనం అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ద వన్ అండ్ డోన్లీ మిస్టర్ రంగ బాబా రంగబాబా ఓ రంగబాబా వస్తున్నా నీ దగ్గరికి రంగబాబా సరే మనమైతే తొందరగా వెళ్ళి రంగబాబా దగ్గర ఉన్న ఆ శక్తిని మనం పొందాలి సో దానికి ఏమేమి చేయాలనేది అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం సో ఆయన వచ్చేసి కొండపైనే ఉంటారు పెద్ద ఎత్తైన కొండ దగ్గర ఓకే మనం ఇంకా దూరంగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ముందే ఉంటారు కదా నేను ఆ అవెంజర్స్ నడితే కనీసం వాళ్ళు హెల్ప్ చేయలేదు చూసారా ఆ ఫ్లాష్ దగ్గర అన్ని సూట్స్ ఉంటాయి ఒక సూట్ ఇవ్వచ్చు కదా ఇవ్వడు అంతే అంతే కుల్లో అయిపోయారు అందరూ అలానే ఐరన్ మ్యాన్ కూడా అలానే వెళ్తావా వెళ్ళవా అనేసాడు హల్క్ మామ హెల్ప్ చేయలేదు స్పైడర్ మ్యాను హెల్ప్ చేయలేదు ఓకే లెస్టర్ అయినా మంచోడు కనీసం చెప్పైనా చెప్పాడు సర్లేండి అందరినీ నమ్మలేం కదా అందుకే మనం కూడా మన పవర్ చూపించాలి ఇలాంటి సూపర్ కార్ తీసుకెళ్ళినట్లయితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి మన పవర్ అంటే ఏంటో వస్తున్నా రంగ బాబా ఓకే ఈ కొండ టాప్లో అయితే ఆయన ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఫాస్ట్గా కలుద్దాం ఆయన ఏం చెప్తే అదైతే మనం చేసామనుకోండి అప్పుడు మొత్తం సెట్ అయిపోతుంది మనం ఏం చేయాలని మనకు క్లారిటీ వస్తుంది ఓకే గాయస్ ఈరోజు రాత్రి ఎలా అయినా దాన్ని మనం వేసేయబోతున్నాం రంగబాబా గారు రంగబాబా రంగబాబా జై బోలో రంగబాబా ఓ రంగబాబా ఓ రంగబాబా బాబా నమస్తే బాబగారు ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి ఒక శక్తి పొందడానికి వచ్చాను అది ఏంటంటే ఒకసారి మీరు కనబడకుండా మాయమయ్యారు కదా అలానే ఆ లెస్టర్కి కూడా ఇచ్చారు కదా వాడికి ఇచ్చారు నాకు కూడా శక్తి ఇవ్వలేదు ఒకసారి మీరు ఇవ్వగలరా ఎందుకంటే తక్షణంగా నాకు ఒక కార్యం ఉంది ఆ కార్యం నేను చేయదలుచుకున్నాను అందుకే మీరు నాకు హెల్ప్ చేస్తారనుకుంటున్నాను జపం కింద ఓ జపం కింద అంటే ఎలానే కదా ఓకే బాబా గారు ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మనం ఎప్పుడు జపించే మంత్రం నువ్వు ఇప్పుడు జపించాల్సి ఉంటుంది అది ఈ రోజు రాత్రి వరకు జపించాల్సి ఉంటుంది అర్థమవుతుందా సరే జపించు ఓం ఓం భగవాసనే దినకర కిరణయే బాదమానెంట్ చూడే ఓం హైం క్లీం ఓం ఫట్ స్వా బాబాగారు ఏం చేయాలి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నిపులో దూకరా సరే దూకుతున్నా అబ్బా ఏం ఇప్పుడు ఏమైంది కాలేదు కదా నువ్వు ఈ జపంలో ఎందుకంటే మరి కొద్ది క్షణంలో ఈ రూపం మారిపోతుంది కొంత సమయం వరకు మాత్రమే ఇలా ఉండగలవు అర్థమవుతుందా ఆ సమయం దాటిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు నార్మల్ రూపంలోకి మారిపోతావు జాగ్రత్తగా వెళ్ళు అయ్య బాబాయ్ అవునా అరే యార్ గాయజ్ ఇప్పుడు మనం కనబడకుండా ఇప్పుడు ఇన్విజిబుల్ అయిపోయాం కానీ ఎవరికి కనబడడం మరి కొద్దిసేపట్లో మళ్ళీ కనబడిపోవచ్చంట అందరికీ మనం తొందరగా వెళ్ళాలి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయ్యో ఏదన్నా చేద్దామంటే పూర్తిగా చేయలేమే లాస్ట్కి ఏదో ఒక ప్రాబ్లం తలనొప్పి అయితే ఖచ్చితంగా ఉంటుంది సరే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంటేనే కదా మనం ఏమైనా పని చేయగలం సరే ఏం కాదు మనమైతే వెళ్దాం ఓకే బాబాగారు ఇందాక నార్మల్ అన్నారు బాబాగారు బాగానే ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నారు సరే ఏదో ఒకటి మనమైతే తొందరగా వెళ్ళిపోదాం వచ్చేస్తున్న పోలీస్ స్టేషన్ నన్ను ఎవరైతే సెల్లో పెట్టారో నా కార్ని ఎవరైతే లాక్కున్నారో వాళ్ళ దగ్గరే వాళ్ళ దగ్గరే మనమైతే కొట్టయిపోతున్నాం అనమాట నా జీ వ్యాగన్ కార్ని వాళ్ళే లాగేసుకున్నారు దాన్ని నేనైతే సర్వీస్ కూడా చేపిస్తున్నాను ఆ టైంలోనే లాగేసుకున్నారు సిటీఆర్ సించన్ గడికి ఆ విషయం కూడా తెలియదు అందుకే నేను ఎలా అయినా పక్కా ప్లాన్తో దీన్ని లేపేయాలని అనుకుంటున్నాను లేపేద్దామాగండి వస్తున్నా వస్తున్నా పగకి ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం దగ్గర పడింది సరే ఇప్పుడు ఆ ఎగరే కార్ని మనం ఎలా అయినా సొంతం చేసుకోవాలి వస్తుందా వస్తుందా అది ఎగురుతుందంట అంటే ఎగరడమే కాదు అలానే మాయమైపోద్దంట ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకి మాయమైపోతుంది అలానే దానిలో ఇంకేమేం పావాల్సి ఉన్నాయో నాకు తెలియదు ఒకసారి మనం వెళ్తే కానీ తెలియదు అరే ఆరు మనకి సమయం లేదు కొంత సమయం వరకు మాత్రమే మనం అయితే కనబడకుండా ఉంటాం అది ఎంత సమయం వరకు అనేది మనకు కూడా తెలియదంట అందుకే ఆ సమయంలోపు ఎలా అయినా మనం ఆ కార్ని అయితే కొట్టేయాలి టైంని వేస్ట్ అమ్మో పోలీసులు దారిలో పోలీసులు అయితే కనబడుతున్నారు మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఓకే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడు మనం మెల్లగా లోపలికి ఎంటర్ అవ్వాలి ఓకే ఇక్కడైతే ఫుల్గా పోలీసులు అయితే ఉన్నారు వామ్మో ఒకటి రెండు మూడు నాలుగు అలానే ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు ఏంట్రా ఇంతమంది సెక్యూరిటీ అయిపోయారు వామ్మో ఆ కార్ గురించి అనుకుంటా నాకు తెలిసి ఇంత సెక్యూరిటీ ఉంది ఈరోజు రాత్రి సరే మనమైతే లోపలికి ఎంటర్ అవుదాం మనం ఇప్పుడు ఎవరికి కనబడమనమాట మనమైతే ఇన్విజిబుల్ అయిపోయాం సో ఇప్పుడు మనం ఇలా దీని ద్వారానే ఎంటర్ అవుదాం సో ఇందాక మనం ఎక్కడైతే గరాజ్ చూసామో ఆ గరాజ్ దగ్గరికి వెళ్ళిపోదాం సో లోపలికి వస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదా సో మనమైతే కనబడకుండా లోపలికి వెళ్ళిపోతున్నాం మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం సీసీ కెమెరాలో కూడా పడము సో పైన అయితే గరాజ్ ఉంది ఆ గరాజ్ దగ్గరికి వెళ్ళిపోయి దీని అయితే ఓపెన్ చేద్దాం సో లోపలికి ఎంటర్ అయిపోదాం ఓకే గైస్ బ్యాక్ సైడ్ ఎవరు లేరు మనం ఎవరికి కనబడడం త్రీ టు వన్ ఓ మై గాడ్ ఎక్కడికి వెళ్తున్నాం అరే గరాజ్ అంటే ఇది పైకి ఏంటి ఏముంది ఇక్కడ ఆధరైజ్డ్ పర్సనల్ ఓన్లీ అంట అంటే దీని లోపలికి ఎవరు వెళ్ళకూడదు అనుకుంటా వాళ్ళు ఎవరికి డౌట్ రాకూడదనే వీళ్ళు నాకు తెలిసి రూఫా అరే రూఫ్ ఓ మై గాడ్ వాట్ ద హెల్ గాయస్ ఇది బుగాటి బొమ్మో వీరు బుగాటినే తయారు చేశారా అది కూడా పోలీస్ గారు కింద ఓ మై గాడ్ ఎవరికీ డౌట్ రాకూడదని పైన పెట్టారు ఫుల్ సెక్యూరిటీతో ఫుల్ అరే ఏమైంది నో 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 నేను మారిపోయాను ఇలా అవ్వకూడదు నేను అనవసరంగా సమయం వే అరే యార్ పోలీసులు కూడా వచ్చేసారు అరే హెలికాప్టర్ నుంచి మనల్ని కొడుతున్నారు నో 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 ఎస్కేప్ 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 అవ్వాలి ఓకే ఓకే మనమైతే ఎవరికి కనబడతలేదు అనుకుంటా అయ్యా బాబోయ్ అనవసరంగా మనం యార్ పైన కూడా ఇంకొకడు మొత్తం హెలికాప్టర్తోనే వచ్చేసారా వీళ్ళు అరే యార్ సమయానికే మన రూపం మారిపోయిందే ఏమైందిరా అరే దీని వచ్చారు అరే మనకి కార్ ఉంది కదా మర్చిపోయాను ఈ కార్ని ఉపయోగించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి త్రీ టూ వన్ కో అరే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అరే గాయస్ బాయ్ బాయ్ అరే గాల్లోకి వెళ్తుంది అరే ఏమైంది మొత్తం చీకటి అయిపోయింది ఎక్కడికి వచ్చాను అరే ఎక్కడి నుంచి వస్తున్నా నేను నాకు అర్థం కావట్లేదు ఓ మై గాడ్ మనం ఎక్కడికో వచ్చేసాం ఈ కార్ నిజంగానే టెలిపోర్ట్ అవుతుంది గాయస్ మనం అనుకున్న ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతున్నాం ఈజీగా ఓ మై గాడ్ నమ్మలేకపోతున్నాను సమయానికి మనం కార్ ఎక్కేసాం సమయానికి మా బుగాటియా దీని పవరు స్పీడు మనం తట్టుకోలేం కొంచెం తక్కువ స్పీడ్లో వెళ్ళాలి ఏమాత్రమైనా ఎక్కువ స్పీడ్ అయితే నో 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 మనం కంట్రోల్ చేయలేం సో ఇది చాలా స్పీడ్గా టర్న్ కూడా అవుతుంది అలానే ఇంకా దీని నుంచి లైట్స్ కూడా వస్తున్నాయి చూడండి కింద భూమిపైన లైట్స్ కూడా పడుతున్నాయి అయ్యా బాబోయ్ ఇంకా దీని నుంచి పవర్ సో మై గాడ్ ఎవరన్నా అడ్డొస్తే అరే మన కారు కూడా ఏమవట్లేదు అరే పోలీసులు వచ్చారు అరే అడ్లేకండి అడ్లేకండి నో అరే ఏంటిది ఓ మై గాడ్ ఏవో లేజర్ బీమ్స్లో వెళ్ళి వాళ్ళు అటాక్ కూడా చేస్తుంది సూపర్ కార్ అరే యార్ ఇంత పవర్ఫుల్ కార్ నేను ఎక్కడ కూడా చూడలేదు ఓకే ఎవరన్నా మనకి అడ్డు వస్తే వాళ్ళు ఇట్టే లేచిపోతారనమాట ఓకే ఎవరు మనకి మంచివాళ్ళే వీళ్ళందరూ పోలీసులు మాత్రం అడ్డు వస్తే మాత్రం వాళ్ళు లేపేద్దాం అర్జెంటుగా ఎవరు కూడా మనకి అడ్డు రావట్లేదు పైనుంచి అయితే కొడుతున్నాడు ఆ పైన మనం ఏం చేయలేము మనం కూడా గాల్లోకి ఎగరచ్చు అనుకుంటా అదంతా తర్వాత ముందుకైతే మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి చాలా లాంగ్ వెళ్ళిపోవాలి ఎస్ అడ్డు రాకండి అడ్డు రాకండి వస్తే చేస్తారు అర్థమవుతుందా అరే యార్ చూసారా రేస్లో వచ్చి వెళ్ళి మొత్తం బీమ్స్ వెళ్ళి దాన్ని టచ్ అయితే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది సూపర్ పవర్ అరే ఇంకా దీంట్లో ఉన్న పవర్స్ అన్ని మనం చెక్ చేయాలి ఏం పవర్స్ ఉన్నాయి అనేది ఓకే ఇక్కడ చూసుకోండి ఎదురుగా పోలీస్ అయితే వస్తున్నాడు వీడు మనల్ని టచ్ చేస్తున్నాడు నో దగ్గర రాకు దగ్గరికి రాకు బాయ్ దగ్గరికి రాకు వీడు ఎవరు మన మీదకి వచ్చేస్తున్నాడు అరే బ్లాస్ట్ అయిపోయారు దగ్గరికి రావద్దని అందుకే చెప్తున్నాను దగ్గరికి వస్తే మీరు బ్లాస్ట్ అయిపోతున్నారు అబ్బా అదిగోండి వీడు కూడా దగ్గరికి వచ్చాడు మనల్ని ఎవరైనా ముందు నుంచి టచ్ చేస్తే వాళ్ళు బ్లాస్ట్ అయిపోతున్నారు చెప్తున్నా కదా నేను ఎదురొచ్చినా మీకే రిస్క్ మీరు నాకు ఎదురొచ్చినా మీకే రిస్క్ మహామూలుగా ఉంటుంది అరే వీడు కూడా వచ్చాడు వీడు కూడా ఎగిరిపోయాడు మనల్ని ముందు నుంచి ఎవరైనా గుద్దడానికి చూస్తే అరే ఇక్కడేదో బటన్ ఉంది అరే ఈ బటన్ ఒకటి గాలి ఎగుతున్నాయి ఇక్కడే ఇంకో బటన్ ఉంది నో అరే ఏమైంది ఎక్కడికి వచ్చేసాను అరే అయ్యాం గాయస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చాం ఓ మై గాడ్ నేను నమ్మలేకపోతున్నా అరే పోలీసులకు కూడా మనం దూరంగా వచ్చేసాం పోలీసులు కూడా మనం ఇక్కడ ఉన్నామని తెలీదు సూపర్ ఏమన్నా ఫ్యూచర్స్ ఉన్నాయా గైస్ ఫైనల్లీ మనం అనుకున్న బుగాటి సూపర్ పోలీస్ కార్ అయితే మనం దొంగలు ఇచ్చేసాం సో దీంట్లో ఉన్న పవర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అనుకున్న పని చేసేసాం ఎంతకు మించి మనకి ఇంకేం కావాలి మనతో మామూలుగా ఉండదు గురు